పోలవరం ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్రానికి ఒక అదృష్టమని సంక్షేమ శాఖ మంత్రి కొప్పులు ఈశ్వర్ అన్నారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా గోదావరికాని పట్టణ శివారులో ఉన్న గోదావరి నదిలో మత్స్యవీర కేసీఆర్ కప్ తెలంగాణ రాష్ట్ర స్థాయి పోటీలను ఆయన ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన వేదికపై మాట్లాడుతూ సముద్రంలో కలిసే నీటిని ఒడిసిపట్టి తెలంగాణను నీటితో నిండుకుండేలా చేసిన ఘనత కేసీఆర్కు దక్కిందని అన్నారు. అలాగే తెలంగాణలో ప్రాజెక్టులు కోటి ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామన్నారు. ప్రతి ఏటా తెప్పల పోటీలను నిర్వహించడం ఎంతో హర్షణీయమని నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోరికంటి చందర్, చొప్పదండి ఎమ్మెల్యే రవిశంకర్, నగర మేయర్ బంగి అనిల్ కుమార్, పెద్దపల్లి జెడ్పీ చైర్పర్సన్ పుట్ట మధుకర్, డిప్యూటీ మేయర్ అభిషేక్ రావు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. కాగా సాయంత్రం వరకు గోదావరి నదిలో తెప్పల పోటీలు ఉత్సాహంగా జరిగాయి. పది మంది ఏదైతే ఉందో దాదాపు 250 కిలోమీటర్ల దూరం పొడవున నిత్యం నీళ్లతో ఉండేటువంటి నిండుకుండను తలపించేటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం. అదేవిధంగా రాష్ట్రంలో అనేక రిజర్వాయర్స్, ప్రతి గ్రామంలో చెరువులను కుంటలు మరమ్మతులను చేయడం, దాంతో మొట్టమొదటిగా మత్స్యకారులను గుర్తించినటువంటి ప్రభుత్వం ప్రతి చెరువులో కుంటలో చేపలు వేయడం, ఇలా గోదావరి నదిలో కానీ రిజర్వాయర్లలో కానీ గతంలో చేపలు తినాలంటే ఆంధ్ర ప్రాంతం నుంచి ఇతర గోదావరి కని పట్టణంలో ఉన్నటువంటి గోదావరి నదిలో ఈరోజు రెండోసారి మత్స్యవీర తెప్పల పోటీలను నిర్వహిస్తున్నటువంటి సందర్భం. వాస్తవంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కాకముందు ఈ గోదావరి నదిలో కనీసం ఒక దోసడి నీళ్లు కావాలంటే దొరకనటువంటి పరిస్థితి ఉండే, కానీ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం తర్వాత ఈరోజు దాదాపుగా 250 కిలోమీటర్ల దూరం వరకు ఒక గొప్ప రిజర్వాయర్గా నిర్మాణమైనటువంటి గోదావరిని మనం చూస్తూ ఉన్నాం. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది ఎకరాలకు సాగునీరుతో పాటు మరి మత్స్య సంపదను కూడా పెంచేటువంటి గొప్ప అవకాశం మనకు ఈ ప్రాజెక్టు నిర్మాణం ద్వారా కలిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక ప్రాజెక్టుల నిర్మాణం, అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు ఒక అద్భుతమైనటువంటి కట్టడం, తద్వారా 45 లక్షల ఎకరాల మరి సాగు జరిగేటువంటి ఏర్పాట్లు చేసినటువంటి సందర్భంగా మరి ఈరోజు గోదావరి నదీ తీరంలో పోటీలు నిర్వహించుకునేటువంటి పరిస్థితికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. గతంలో చూసినట్టయితే మరి నదులున్నా నీళ్లు లేనటువంటి పరిస్థితి, మరి మంచి భూములున్నా సాగునీళ్ళు లేనటువంటి పరిస్థితి ఉండి ఇది ఈరోజు ఒక 6 సంవత్సరాల కాలంలోనే ఆ కళ నెరవేర్చినటువంటి ముఖ్యమంత్రి గారు మరి ఈరోజు ఈ తెప్పల పోటీల నిర్వహణ కూడా మరి ఆ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో బ్యాక్ వాటర్ ఉండడం వల్ల ఇంత గొప్పగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా మా రామగుండం శాసనసభ్యులు మరి ఎంతో ప్రత్యేక చొరవ తీసుకొని ఈ పోటీల నిర్వహణ ద్వారా అనేక మంది ఈ పడవ నడిపేటువంటి క్రీడాకారులకు ఒక అవకాశంగా భావిస్తారు. గోదావరి నది గోదావరి కని ప్రాంతంలో ఈరోజు తెలంగాణ మత్స్యవీర కేసీఆర్ కప్ తెప్పల పోటీలను రామగుండం శాసనసభ్యులు కోరికంటి చంద్రన్న గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉన్నాం. ఈ యొక్క పోటీలకు రాష్ట్రం నుండి 8 జిల్లాల నుంచి 200 మంది పోటీదారులు రావడం జరిగింది. ఈ యొక్క పోటీలను ఇంతకు పూర్వం గత సంవత్సరము విజయవంతంగా నిర్వహించడం జరిగింది. ఈ సంవత్సరము ఇంకా ఉత్సాహంతోటి బెస్తా ముదిరాజు కులస్తులు అధిక సంఖ్యలో పోటీలలో పాల్గొనడం జరుగుతూ ఉన్నది. మేము కేసీఆర్ గారికి మా యొక్క బెస్త కులస్తుల తరపున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం ద్వారానే ఎడారిగా ఉన్నటువంటి గోదావరి సజీవంగా మారి మా యొక్క కులస్తులకు ఉపాధి దొరుకుతూ ఉన్నది. ఇదొక సందర్భంలో మేము మా యొక్క వృత్తిని ప్రపంచానికి చాటే విధంగా మేము ఈ యొక్క తెప్పల పోటీలను నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఇక ముందు ఈ పోటీలను ఇంకా నిర్వహిస్తామని తెలియజేస్తూ ఈ పోటీలను వచ్చేసారి కనుక ప్రభుత్వం వారు
అధికారికంగా నిర్వహించాలని చెప్పేసి మా అందరి తరపున మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాము।